హాయ్ అండి, ఈరోజు 2 నిమిషాల్లోనే అయిపోయేటువంటి సేమియా పాయసం చేసుకుందాం. దానికి కావాల్సినవి ఫస్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అంటే మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ సేమ్ మళ్ళీ మన సేమియా ఉంది కదా, ఎంత కావాలన్నా అంత ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పెట్టుకోవాలండి. అది బెల్లం అంతా కరిగి పోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాలల్లో సేమియా వేసి ఉడికించుకోవాలండి. ఆ ఉడికినటువంటి సేమియాని తీసుకొచ్చి బెల్లం పాకంలో వేసి కలుపుకోవాలి. అంతే, కొంచెం యాలకి పొడి, కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. అయిపోయింది, టేస్ట్గా ఉండేటువంటి సేమియా పాయసం రెడీ అయిపోయింది. లాస్ట్లో నెయ్యి, మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, చూస్తుంటే నిజంగానే తినబుద్ధి అవుతుంది కదా. బాయ్ అండి.